అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు మరియు కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ నాయకుడు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. కార్మికులకు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు హెల్త్ అలవెన్స్ లను చెల్లించాలని బాకాయి పడిన 34 నెలల పిఎఫ్ డబ్బులు చెల్లించాలని ఆందోళన చేపట్టామన్నారు. అనేకసార్లు జీతాలు ఇవ్వండి అంటూ కమిషనర్ ను కోరితే వారం రోజుల్లో ఇస్తామని ఇలాగే 4 నెలలు కావస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని వాపోయారు. జీతాలను అడిగిన కార్మికులపై కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని తక్షణమే కమిషనర్ పై చర్యలు తీసుకొని కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరు ఎమ్మ వెంకటేష్. నేను మున్సిపాలిటీ వర్కర్. గత 4 నెలల నుంచి శాలరీ లేకుండా వర్కర్స్ అంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పస్తులు ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇలాగే కరోనా సమయంలో కానీ పనిచేసినాము. మా కుటుంబాలు పస్తులు ఉండి శాలరీ లేకుండా మాకు బ్లౌజులు కానీ మాస్కులు కానీ జీతాలు కానీ శానిటైజర్లు కానీ బట్టలు కానీ సోపులు కానీ నూనెలు కానీ ఏమి అందుబాటు లేకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ఉండే అధికారులు. నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 60 మంది పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 3 నెలలు ఇది 4 నెలలు కావస్తున్నా కూడా అధికారులు మాత్రం జీతాలు చెల్లించకుండా హెల్త్ అలవెన్స్లు దాదాపు 34 నెలలుగా పెండింగ్లో ఉన్న పిఎఫ్ అమౌంట్ చెల్లించాలని అనేకసార్లు కమిషనర్ గారిని మరియు అధికారులను వేడుకుంటున్నా కూడా ఈరోజు కార్మికుల పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు వ్యతిరేకంగా ఈరోజు కళ్యాణదుర్గం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేటి నుంచి కూడా మున్సిపాలిటీలో ఎక్కడో కూడా కార్మికులు విధులకు వెళ్లే పరిస్థితి లేదు. పెండింగ్లో ఉన్న జీతాలను మరియు హెల్త్ అలవెన్స్ పిఎఫ్ అమౌంట్ను చెల్లించేదాకా ఈ సమ్మె ఆగదని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కమిషనరు ఇప్పుడున్న కమిషనరు కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి రోజున ఒక కార్మికుడు వెళ్ళి జీతాలు చెల్లించాలని అడిగితే ఇష్టానుసారం మాట్లాడినాడు. అంటే అధికార దర్పణంతో ఈరోజు కార్మికుల పట్ల అధికారులు అణచివేత దిశగా చర్యలు చేపడుతున్నారు. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావున వెంటనే మున్సిపల్ కమిషనర్ ఈ జీతాలన్నీ ఎటుపోయాయో తెలీదు. కానీ మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ ఇప్పుడున్న కమిషనరు ఈ శాలరీలన్నీ కూడా వాడుకొని అనంతరంలో ఒక భవనం నిర్మిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. కావున వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఎక్కడ పోయినాయనేది ఎంక్వైరీ చేసి ఈ మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.